ఏంట్రా గొడవ చేసుకున్నారు గాయత్రి ఎవరు వచ్చారంట తలుపుది రండి రండి ఎవరు ఏం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మాయా టీవీ నుంచి వస్తున్నా మాయా టీవీనా yes sir ఈ పేరు నేను ఎక్కడ వినలేదే అసలు ఉంటే కదా విన్నా అబ్బ ఛానల్ లేండి ఆహా ఉగాది నుంచి వస్తుందండి yes I see ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేశాం దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్ మేధావులు అంటే మీరే I see excuse me లోపలికి రావచ్చా ఎవరండి వీళ్ళు మాయా ఛానల్ అని కొత్తదిలే అక్కడి నుంచి వచ్చారు అలాగా అయితే నేను మేకప్ వేసుకురానా టీవీలో బాగా కనిపించొచ్చు రెడీ అయ్యండి పర్వాలేదు అలాగే మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి అవునండి అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం ఓహో ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు Don't see her back. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి. చాలా బాగుంది. పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కరెక్ట్? Yes. మరి నేను నాతో పాటు నా భార్య మా అబ్బాయి గోవిందు మా అమ్మాయి ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా మీ ఫ్యామిలీ ఏంటండి అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు ఇంటర్వ్యూ జరుగుతుంటుంది వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అండి మరి సామాన్లు పక్క తప్పుకో అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం ఓకే ఓకే అయితే మీరు రెడీ అవ్వండి మిస్టర్ శ్రీనివాస్ పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు అంటే చూడండి లత గారు సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలు పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా అవునండి మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నాం అనుకుంటారు కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు ఆ చెప్పే 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 పర్వాలేదు మాయా టీవీ మాయా టీవీ కరెక్ట్ చెప్పారా కరెక్ట్ గా చెప్పారు నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి చిక్కబొక్క చిక్కబొక్క రైలే శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం ఓకే మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు ఐ ఆమ్ వెరీ హ్యాపీ మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజ్అప్లు తీసి మా ప్రోగ్రామ్ చివరిలో వేసుకుంటాం అలాగే పదండి లోపలికి పోదండి తొందర తీయండి మన చెమటలు పడతాయి బాబాయ్ గారు బాబాయ్ గారు నీ తండ్రి ఎవరది నేనేనండి వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా నడుమ గిట్లను వచ్చి ఖరాబ్ చేసినావు నీ సారీ అండి వీళ్ళు మా అమ్మ నాన్న నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు సూరి వాళ్ళ నాన్నగారమ్మా నమస్కారం అండి నమస్తే ఈయన మా నాన్నగారు ఏడీనా వారి ఏంది వారి నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా అదిగో అక్కడే పొరపడ్డారు తమరు నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయ గారు చెప్పాడు అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట ఎట్లనా ఇక్కడ తాళాలు కనపడ్డాయి వాయిట్ వాయిస్తున్నాను నమస్కారం అన్నయ్య గారు నమస్కారం కాఫీ తీసుకోండి మీ గురించి మా సూరి చెప్పాడు రౌడీ రాణి కూడా ఇచ్చినవి రౌడీ రాణే ఆవిడెవరు గదేన్ భయా ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే పోరే కంగారు పడకండి అన్నయ్య గారు మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం ఆవిడ గారికి కూడా ఇచ్చానండి మంచిది పో ఇందవా ఏంటిది ఇప్పుడు మీ మొగుడు పెళ్ళం ఇద్దరు కాఫీ తాగిండ్రలే దాని తాలూకు బిల్లు అన్నట్టు గదేన్ భయా డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే రాదే లేలే నేను పైసలు తాన జర్రంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు ఇదిగోండి మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం గజేంద్ర భయ్యా భోజనానికి 16 రూపాయలు చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చారు మనిషి కదా అవుమల నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా ఏమిటండి ఏమన్నారు డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా అవుమలా